శ్రీ సత్యసాయి జిల్లా గుడిబడ్డ మండలం శంకరగల్లు గ్రామంలో ఉన్న షాప్ నెంబర్ 39 మరియు 16 షాపుల్లో కార్డుదారులకు బియ్యం ఇవ్వకుండా లబ్ధిదారులతో బయోమెట్రిక్ వేయించుకొని బియ్యం వచ్చే నెల ఇస్తామని టోకెన్లు ఇచ్చారని ఈ రెండు షాపుల్లోనూ క్లోజింగ్ స్టాక్ మాత్రం ఒక్కో షాపుల్లో 6 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు ప్రజలు స్థానిక ఎంపీటీసీ నాగేంద్రప్ప దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై నాగేంద్రప్ప తహసీల్దార్ నాగభూషణ్కు అర్జీ సమర్పించారు. తహసీల్దార్ స్పందిస్తూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. గుడిబండ మండలం శంకరగల్ గ్రామ పంచాయతీ నందు బియ్యం దుకాణాల షాపుల యందు 39 షాప్ నంబర్ 16 షాప్ నంబర్ నందు చాలా అవకతవకలు ఉన్నాయి. నిన్న లేక మొన్నటి రోజు బెన్షర్స్ వచ్చి నాగేంద్రన్న ఈ విషయంగా మాకు బియ్యం లేవు అని చెప్తున్నారు. ఏం బా ఎందుకు లేవు అని అడిగితే మాకు స్టాక్ పాయింట్ ఉంది, బఫర్ కూడా ఉంది, బట్ కాకపోతే షాప్ నందు బియ్యం లేదని చెప్తున్నారు డీలర్ షాపుల యజమానులు. ఇదే విషయము బండి తోలే ఎండిఓ ఆపరేటర్ని అడిగినాము. విత్ మొత్తం దగ్గర ఆడియో కూడా ఆధారాలు ఉన్నాయి. అందులో ఎటువంటి ఎవరిపైన ఉద్దేశపూర్వకం కాదు, కక్ష సాధింపు కాదు. ఏమంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాము, ప్రజలకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాం. అంతేకాని 21 మందికి వచ్చే నెలలో బియ్యం ఇస్తామని చెప్పి టోకన్లు ఇచ్చినారు. అదేవిధంగా ఇప్పుడు స్టాక్ ఎంత ఉందని మిషన్లో చూపిస్తోంది. ఏం చూపిస్తోంది, 12.5 క్వింటల్ బియ్యం స్టాక్ ఉందని, బఫర్ ఉందని మిషన్లో స్టాక్ చూపిస్తాను. కాకపోతే బియ్యం మాత్రం లేదు. కాబట్టి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చినాము. పెద్ద ఆఫీసర్ గారు తగు కఠినమైన చర్యలు, ఎవరైతే తప్పుకు పాల్పడినారో వాళ్ళు వారిపైన తగిన కఠినమైన చర్యలు తీసుకోవాలని సవినయంగా ఎంఆర్ఓ సార్ గారు కోరుతున్నాం. ఈ షాప్ నందు అవకతవకలు జరిగినాయని ఇచ్చిన అర్జీపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో తేలితే యాక్షన్ తీసుకుంటాం సార్. డీలర్ మీద ఎండి ఆపరేటర్ మీద